ఓకే బిగ్ ఓకే బిగ్ బాస్ ఇదిగోండి వేర్ హౌస్ కి బిగ్ బాస్ బకెట్లు షాంపులు ఒక్క నిమిషం మన టీం వినండి ఒకసారి వేర్ హౌస్ ఫస్ట్ వెళ్తారా వెళ్ళినప్పుడు ఎవరు దాడి చేయదు అంటే అక్కడ ఉన్నది తీసుకోవద్దు వేర్ హౌస్ లో నుంచి వెళ్ళినప్పుడు ఎవరు వేరే వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి మట్టి తీసుకోవద్దు దాని తర్వాత ఎందుకంటే అందరం లోపలనే ఉంటాం కాబట్టి అమ్మా కరెక్టేనా బిగ్ బాస్ బకెట్లు ఛాన్స్ ఇచ్చారా బాత్రూమ్ లో బకెట్ తెచ్చుకోవచ్చు బిగ్ బాస్ ఎందుకు మొత్తం మీరే తీసుకెళ్ళిపోండి తెచ్చుకోవచ్చు టవల్ తెచ్చినప్పుడు బాత్రూమ్ లో బకెట్కి బ్రో సేమ్ మాత్రం ఒకటి బాత్రూమ్ బకెట్ తెచ్చుకోవచ్చు బ్రో రూల్ నా తెలిసి ఆల్రెడీ ఐడియా వచ్చి మా సంచాలకు కడితే నో అని చెప్పింది బిగ్ బాస్ నువ్వు చెప్తేనే వాళ్ళ టాస్క్ సంచాలకు కాదు వాళ్ళ వాళ్ళేం లేదు టాస్క్ కాదు బ్రో ఇండివిజువల్ అంతే వాళ్ళకి అదేం లేదు బిగ్ బాస్ చెప్పాలా దయచేసి దయచేసి రాంగ్ ఎలిగేషన్స్ వేయకండి కాదు ఇట్లా సైడ్ కు ఉండొచ్చు కదా కాదు వెళ్ళేటప్పుడు నువ్వు కాలు ముందు వెనక్కి రేవంత్ ఎల్లో లైన్ వెనక్కి రేవంత్ ఎల్లో లైన్ వెనక్కి మీరు చాలా వెనకున్నారు వెరీ గుడ్ మీరు ఇక్కడే ఉంది కాలు మనిషి వెనకున్నారు వెనకే ఉన్నాయి అనుకున్నా ఏముంది కాలు ఉండే లాభం లే ఇద్దరు పక్కన ఫిట్ అంత వస్తారు వెనక్కి వెళ్తా ఎట్లను అది మట్టి మొత్తం వేస్తారు అనుకుంటా ఎక్కడి నుంచి ఎలా వేయచ్చు తెలియదు కానీ ఎలా అయినా వేయచ్చు మట్టి బంక మట్టి అండి లోపల ఎందుకన్నా ఇది పోరే అయ్యో కీర్తి హ్యాండ్ చాలా పాపం బిగ్ బాస్ కీర్తికి ఎవరన్నా వాటర్ అన్నా ఈ పాము మొత్తం ఫిల్ అవ్వాలంటే చాలా కష్టం ఇది చేతి నుంచి రావట్లేదు నాది పెద్ద ముద్ద రోహిత్ అన్న తీసుకున్నాడు రోహిత్ అన్న ఏంటి నువ్వే నాది పెద్ద ముద్ద తీసుకున్నావు ఏమో నాకు తెలీదు ఏమొచ్చింది నా దగ్గర నాకు తెలీదు అవట్లేదు ఇది చేతుల్లో తీయడానికి కూడా కీర్తి ఫింగర్ అయితే జాగ్రత్త చెప్తున్నాడు జాగ్రత్త ఎఫర్ట్స్ కూడా మాట్లాడతాం మాకు చాలా కష్టమవుతుంది బిగ్ బాస్ రోహిత్ నీ టీషర్ట్ అయితే గలీజ్గా అయిపోయింది నాది ఆయనది నేనే వేసుకున్నాను కాబట్టి ఉతకాల్సింది కూడా నేనే నాకు ఫుడ్ పైకి వచ్చేస్తుంది నేను అందుకే నేను చూసి ఉపమా వసంతి మీకు మంచి అవకాశం
మట్టి తినేస్తారు వాళ్ళు ఇద్దరు ఏందో తిని ఇది తీసుకురావడం కూడా చాలా కష్టం అక్కడ నుంచి మళ్ళీ తెలుసా మట్టి రావట్లేదు దొడ్డుగా కూడా మట్టి మాత్రమే కాదు దొడ్డుగా కూడా ఉండాలన్నారు అవును కొంచెం సత్య లావు కట్టు అలికితే కాదు లావు కట్టాలి కాదు కాదు నా టవల్ ఎక్కడ పడిపోయింది ఏం లేదు అక్కడ ఫుల్ అయిపోయింది మీది గారు కొంచెం మట్టి వచ్చు కదా ఎందుకమ్మా నువ్వు ఎలాగూ ఏలింది ఎలాగూ ఓడిపోతానంటున్నారా మొహానికి రాసేస్తా ఉంటే రారు ఎవరైనా వాళ్ళు అటాక్ మన మీదకి అసలు వెళ్ళి మట్టి తీసుకొస్తున్నప్పుడు హలో చా ఎవరైనా అదే మట్టి తీసుకున్నప్పుడు ఎవరు రాకూడదు కదా అప్పుడు రాకూడదు మట్టి తీసుకునే కొద్దిగా ఇవ్వగలని ప్రేమతో మీరేమ మట్టితో బిల్డింగ్ కడుతున్నాడు రేవన్ నీ దగ్గరకు వచ్చి మట్టి అయిపోయిందా క్లియర్ రాసిన ఎవరిదైనా మట్టి తక్కువ అని ఎవరిదైతే చిన్నగా ఉండిద్దో వాళ్ళల్లో సన్నగా ఎవరిది ఉండిద్దో అది పోతుంది అది రూల్ చిన్నది ఎవరు ఉండిద్దో వాళ్ళు పోతారు తల్లి ఇప్పగా నా చెత్తలే ప్రేమతో అక్కడ ఏం లేదు నాకే ఎర్రబం తెరిసిందంటే నాకు తలే మాట్లాడండి క్యాబ్స్ ఎక్కువ ఉన్నాయి నేను రాసి పెడుతున్నా లైట్ గా ఓకేనా త్వరగా చేసుకో ఎందుకంటే గట్టిగా అయిపోతుంది ఎండిపోతుంది రెండు రెండు ఉండలు దొరికాయి ఆయనకి పెద్దవి లేదు ఎత్తనే ఈజీ ఫామ్ ఒకసారి కట్టి చూడు నేను మేనేజ్ చేస్తున్నా నేను అడ్జస్ట్ చేసుకుని బహుశా మీరెవరు చూస్తుండరు ఇక్కడ రూల్ ఏంటి చిన్నది ఎవరిది ఉందో అది పోతుంది కదా అంతే అన్నారు బిగ్ బాస్ పెద్దగా గట్టుగా కట్టాలి గట్టుగా గట్టుగా అన్నారు అవును బిగ్ బాస్ కన్సిడర్ చేస్తారు దొడ్డుగా అండ్ పెద్ద అంటే ఎవరిది చిన్నగా అండ్ దొడ్డుగా లేదో సన్నగా ఉందో అది పర్ఫెక్ట్
బిగ్ బాస్ మట్టి చాలా గట్టిగా ఉంది. బిగ్ బాస్ ఎవరి చిన్నగా అన్నారా? ఎవరిది చిన్నగానా? చిన్నగా ఎవరిదిందో వాళ్ళు అవుట్. చిన్నగా అండ్ అన్ని కంచెట్లు ఎవరిదిందో వాళ్ళు అవుట్. సంచాలకు చిన్న అంటే ఎవరిదైతే చిన్న పాము చూసి సంచాలక్, కానీ సంచాలక్ డెసిషన్, సంచాలక్ డెసిషన్ అబ్బా, ఎండ్ ఆఫ్ ది డే సంచాలక్ డెసిషన్. సంచాలక్ డెసిషన్ సెమీఫైనల్, సెమీఫైనల్ ఫైనల్. బాబాయ్ ఇక్కడ చాలా ఉందా? ఇప్పుడు ఎక్కడ కనబడలేదు, వచ్చేప్పటికి అంత అయిపోయింది. ఒక చిన్న ముక్క తీసుకున్నాడు దాంట్లో ఒకటి. అసలు రాలేదు అలాగే మా కనీసం పాప పక్కకి కూడా రాలేదు. అవునా? చివరికి లెఫ్ట్ లో కార్ లో వచ్చినాను మా నేను. లాస్ట్ దగ్గర బాగా దొరికింది. ఒకటే రండా మీకు దొరికింది. నువ్వు చూసుకో ఫస్ట్.